కరోనా వైరస్ తో నిరుపేద కుటుంబాల ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నమవుతోంది. సరైన ఉపాధి లేక చేతిలో డబ్బులు లేక పేద మధ్యతరగతి కుటుంబాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. దీనికి తోడు అనారోగ్య సమస్యలు తోడు కావడంతో పేద మధ్యతరగతి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. కరీంనగర్ జిల్లా వేమలవాడ పట్టణంలోని సుబ్రహ్మణ్య నగర్ లో పల్లె పద్మ అనే బీడీ కార్మికురాలు అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. ఆమె భర్త సత్యనారాయణ హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో పద్మకు కిడ్నీ దెబ్బతిని ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా 2.5 లక్షల రూపాయలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె చికిత్స చేయించుకునే ఆర్థిక స్తోమత లేక నిస్సహాయరాలిగా ఇంట్లోనే ఉండిపోయింది. లాక్డౌన్ సమయంలో తనకు పని లేకుండా పోయిందని, తన భార్య కిడ్నీ వ్యాధితో మంచం పట్టడంతో ఏం చేయాలో తోచడం లేదని భర్త సత్యనారాయణ వాపోయారు. ప్రస్తుతం పూట గడవడమే కష్టంగా ఉందని, దాతలెవరైనా ఉంటే పెద్ద మనసు చేసుకుని తమను ఆదుకోవాలని కోరారు. నా యొక్క భార్య గత 2 సంవత్సరాలు అర్థం నుండి ఆరోగ్యం బాగలేదు. మస్తు ఖర్చు పెట్టి తిరిగిన లాస్ట్కు కిడ్నీలు మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చి 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి అంటారు. హాస్పిటల్కి తిరిగితే 3 లక్షల రూపాయలు ఖర్చు అని అంటారు. నా దగ్గర ఏం లేదు, హోటల్ తీసేసిన ఈ లాక్డౌన్ ఈ కరోనా చేయబట్టి ఏ గవర్నమెంట్ దాఖలాలు వరదలేరు. ప్రైవేట్ ఆసుపత్రిలో పోతే పైసలు బాగుంటారు, ఒక్క పైస లేదు. నా సొంత ఇల్లు కూడా నా కిరాయి ఉంటున్నా 15 నుంచి. దయచేసి దాతలు ఎవరైనా ఉంటే సాయం చేయగలరని కోరుచున్న ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఆటోవాళ్ళు కానీ, ఎవరైనా కానీ దయచేసి నా భార్యను దక్కించి నాకు ఏదైనా మనిషికి మీకు తోచిన కాడికి సహాయం చేయాలని ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కానీ సహాయం చేసి, సిటీ కేబుల్ వాళ్ళు కానీ, నాకు మన దేవేంద్రన్న ఆంధ్రజ్యోతి అన్న దేవేంద్రన్న కూడా చెప్పిన అన్నయ్య నా పరిస్థితికి ఇట్లుంది దయచేసి మీరే అంటే